నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కరీంనగర్ మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్. ముస్తాబాద్ మండలం ఇంద్రమ్మ కాలనీ రహదారి సౌకర్యం, డ్రైనేజీ, మంచినీటి వసతి వసతులు కల్పించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సబ్సిడీపై వచ్చిన కంది విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య. కలికోట సూరమ్మ పనులు వెంటనే ప్రారంభించాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన. ముంపుకు గురైన 20 గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం, రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షులు వినోద్ కుమార్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల అందరూ కోలుకొని కరోనా జయించే శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆ రాజన్నను వేడుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా మహిళా కార్యదర్శి సగ్గు పద్మ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్, చిలక రమేష్, నాయకులు నాగుల రాము గౌడ్, కనికరపు రాకేష్, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, కదిరి రాజ్కుమార్, నాగుల విష్ణు, రామ్ గోపాల్ రావు, అరుణ్ తేజాచారి, వస్తాది కృష్ణ, మెండే రాజు, భీమరాజ్, కనకరాజు తదితరులు ఉన్నారు. ఏది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వేములవాడ ప్రత్యేకించి తీసుకొచ్చింది లేదు. వీటిని అడగాల, వీటిని మరి పోయి తీసుకురావాలనే ఆలోచన కలిగినటువంటి శాసనసభ్యుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి లేకపోతే కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వేములవాడ రాజన్నను కోరుకుంటా ఉన్నాం. అయ్యా దేవుడిగా నీకే ఇటువంటి శటకోపం పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరి గమనించండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలు, మేము నిన్న మొన్న చెప్పాం 18వ తేదీ నాడు 6వ వర్ధంతి జరుపుకోవాలన్నా 6వ సంవత్సరం వేడుకలు జరుపుకోవాలా, మీరు ఇచ్చిన మాటలు అమలు కానటువంటి పరిస్థితులలో అని అడుగుతున్నాం. మీరు మీ యొక్క రికార్డులు అన్నీ, మీకు పత్రిక కటింగ్లు అన్నీ కూడా మా స్థానిక నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ఇప్పటికే జ్ఞాపకం చేయడానికి మళ్ళీ పోస్ట్ చేసినారు. మీ పేపర్ కటింగ్స్తో సహా అన్నీ కూడా మెయిల్లో వాట్సాప్లలో కూడా ఇప్పటికైనా కనీసం మీ యొక్క మాటల్ని మీరు తిరిగి జిల్లా అధికారులతో తెప్పించుకొని మేము ఇచ్చినవి కాదు తప్పు అని అనుకుంటే కూడా వాటిని ఈ వేములవాడ దేవాలయ అభివృద్ధితో పాటుగా వేములవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ బుద్ధి కలిగే విధంగా మరి రాజరాజేశ్వర స్వామి ఆయనకు జ్ఞానం కలగజేయాలని కూడా ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థించినామనే మాట మనం చెప్తాము. ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకై పనులు పునఃప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులను పునఃప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు తదితరులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ బంధు లైన్లలో ఉండి మరి అక్కడి నుంచి హాస్పిటల్కి పోయే పరిస్థితి ఏర్పడ్డది. కావున ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ కక్కుర్తి పడి లంచాలకు కక్కుర్తి పడి మరి ఈ కాంట్రాక్టర్లకు కుమ్ముక్కై మరి ఇందులో దోసుకునే తంతికే తప్ప ఇది పెంచడం జరుగుతుంది. తాపకు డబ్బులు పెంచాలి, డబ్బులు అయిపోయినాయి, 1 కోటి రూపాయలు అయిపోయినాయి. ఇప్పటికే డబ్బులు ఇంకా 80 లక్షలు కావాలని ప్రపోజల్ కూడా పంపినామని చెప్తున్నారు, కానీ అది ఇంతవరకు కూడా అమలు కాలేదు. మార్మూల ప్రాంతమైన ఎగ్లాస్పూర్ గ్రామానికి పోయే రహదారిలో 2016లో కొట్టుకపోయిన బ్రిడ్జిని 2016లో ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించినారు. అవలో చెప్పిండు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి నెల లోపల కంప్లీట్ చేస్తామని. ఆయన మాటకే గతి లేదు అంటే రాష్ట్రానికి ఏ రకంగా ఉన్నదో, ఏ గతి పట్టిస్తున్నారో ఈ టీఆర్ఎస్ నాయకులు అనేది మీకు అర్థం కావాలి. కనీసం 1 కోటి రూపాయలు కూడా పెట్టలేని స్థితి. వర్షాలు వచ్చినాయి అంటే ఎగ్లాస్పూర్ నుంచి కనీసం సిరిసిల్లకు కానీ కోన్రూపేట కానీ రాకపోకలు బంద్ అయితే మానవ సంబంధాలు మొత్తమే తెగిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం కూడా మేము ఇదే రీతినో మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు జడ్పీ చైర్మన్ గారు వచ్చి మేము 6 నెలల లోపల కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చిపోవడం జరిగింది. అసలు ఉన్నాయి ప్రతి సమస్యపై ఇప్పటి నుంచి మీ దగ్గరకు లేవని ఇస్తామని మేము చెప్ప జరుగుతుంది. మీరు ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, అర్జెంటుగా ఎగ్లాస్పూర్ బ్రిడ్జి ప్రారంభించకపోతే
మీకు గతి తప్పది, మీరు తిరగడం గ్రామాల్లో తిరగనీయకుండా కూడా మేము చేస్తామనేది మేము హెచ్చరించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల కళాశాలల్లో అధిక ఫీజులు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు అధిక ఫీజులకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మాల్యాల మారుతి, మండల అధ్యక్షులు తోకల వినోద్, మామిడిపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో ఇందిరమ్మ కాలనీ రహదారి సౌకర్యం, డ్రైనేజీ మంచినీటి వంటి వసతులు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్ నియోజకవర్గంలో మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని, అక్కడ నివసిస్తున్న కాలనీ వాసులకు కనీస వసతులు, డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, లేనిచో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీని ముట్టడి చేపడతామని అన్నారు. కార్యక్రమంలో గజ్జల రాజు, దీటి నరసింహులు, మిరుదొడ్డి భాను, ప్రశాంత్, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ సమస్యలకు నిలయంగా ఉన్న, ఇక్కడికి వచ్చి అధికార పార్టీకి చెందిన ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చి చూడకపోవడం బాధాకరం. నిన్నగాక మొన్న వచ్చి డబుల్ బెడ్రూమ్లను మేము 15 రోజులలో 20 రోజులలో వంచుతామని చెప్పిన మండల నాయకులు అందరూ కూడా వచ్చి కేవలం ఆ 2 పడక గదుల ఇల్లున్న స్థలాన్ని మాత్రమే పరిశీలించారు, కానీ పక్కకున్న ఇందిరమ్మ కాలనీని చూడకపోవడం బాధాకరం. సంబంధించిన మెయిన్ రోడ్డు కూడా ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే దీని మీద అధికారులే కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, వెంటనే స్పందించి ఈ రోడ్ను సాఫ్ చేయాలి. మీకు ఒక మెయిన్ రోడ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ వందలాది వేలాది మంది తిరుగుతున్న ఇందిరమ్మ కాలనీ వెంటనే మెయిన్ రోడ్డుతో సహా పూర్తి రోడ్లు కూడా మరమ్మతులు చేసి ఇక్కడ సీసీ రోడ్లు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరెంటు అదేవిధంగా వైర్లు సక్రమంగా వేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే దీనిపై స్పందించినట్లయితే మేము ఇందిరమ్మ కాలనీ ప్రజలందరినీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ముట్టడి చేసి మీ ఇంట్లో చుట్టేమో మంచి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచి నీళ్ళు వచ్చే విధంగా జీవిస్తారు. మరి ఇందిరమ్మ కాలనీ ప్రజలు కనిపిస్తలేరా అని చెప్పి మీ టీఆర్ఎస్ నాయకులను మేము హెచ్చరిస్తూ ముందు ఈ వారం రోజు లోపల మీ గ్రామ పంచాయతీని ముట్టడిస్తాం. ఇక్కడ ఏదైనా సీసీ రోజు, డ్రైనేజ్ వ్యవస్థను మొట్టమొదట ప్రారంభించకపోతే ముట్టడిస్తామని చెప్పి ఈ అధికార పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం. బాబుసాయిపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన సర్పంచ్ కేంద్ర గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవాయలను వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ సర్పంచ్ కబడ్దార్ అంటూ గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడికి గురైన వ్యక్తులను ఎక్కడా కూడా భూమి లేదని, భూమి లేని వారికి ఉపాధి కల్పించాల్సింది పోయి పాలకులు ఏ విధంగా దాడి చేస్తారని అన్నారు. ఇలాంటి దాడులను వ్యతిరేకించి అందరం ఐక్యంగా ఉండాలన్నారు. దాడి చేసిన సర్పంచ్ని విధుల నుండి తొలగించాలన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న దళితులు అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని అన్నారు. దళితులపై దాడి చేసిన సర్పంచ్ కందే గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్యలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవాణా చేస్తున్నటువంటి దళిత కూలీలు మాత్రమే వాళ్ళు, ఆ డాక్టర్లు ఎవరియో, వాటి కోనర్లు ఎవరో ఎవరికి తెలియదు. కేవలం కూలీలుగా వెళ్ళి అందులో ఇసుక నింపుకొని తీసుకొచ్చే బాధ్యత మాత్రం వీళ్ళది. వాళ్ళు ఉపాధికి ఎంచుకొని అది అనాదిగా చేస్తూ వస్తున్నారు. ఇప్పటి ఈరోజు దళితులు దాడికి గురైనటువంటి వ్యక్తులకు ఎక్కడ కూడా భూమి లేదు. ఇక్కడ భూమి లేని వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, కానీ మరి ఎందుకు ఏ విధంగా దాడి చేస్తున్నావు, సమన్వయంగా మరి అరే నీకు ఉపాధి లేదు కదా, ఏదైనా పని చేసుకో బతుకో అని చెప్పే విధంగా ఉపాధి చూపెట్టదు, కానీ వాళ్ళ మీద ఏ రకంగా దాడి చేస్తారని యావత్ దళిత సమాజం కూడా అలా పూర్తి మద్దతు తెలియజేస్తా మనం అందరం ఉండాలని తెలియజేస్తూ వెంటనే ఈ దాడికి గురి చేసినటువంటి మాజీ ఎంపీటీసీ దేవయ్య కావచ్చు, అదేవిధంగా కేంద్ర గంగాధారి సర్పంచ్, స్థానిక సర్పంచ్ కావచ్చు, ఈ నిధుల నుండి తొలగించాలి, ఆయన వెంటనే ఊరు నుండి తరిమి కొట్టాలని ఈ యావత్ ప్రజానికానికి అని కులాలకు అందరికి మతాలకు తెలియజేస్తున్నాను తెలియజేస్తూ వాళ్ళకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున యావత్తు ఈ జిల్లాలో, ఈ మండలంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయగలుగుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరికగా తెలియజేస్తున్నాం. కొరోనా వైపు 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 కొరోనా వై
డ్రైవర్కు మొక్కల నొప్పులు ఉండే మొక్కల నొప్పులు ఉంటే నన్ను తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను వస్తా అటాక్ చేశారు మండపల్లి దగ్గర. మండపల్లి దగ్గర అటాక్ చేసి ఇక్కడికి వచ్చారు. మండపల్లి నుంచి ఎదురు అంటే యాక్షన్ కార్యదర్శి అన్నవారు వారు తీసుకోవాలి. ఎన్ని ఊరికి బండ్లు వస్తాయి వేరేవి రావు, ఆ బండ్లు ఎందుకు నడుస్తున్నాయని ఒక గ్రామ సభను ఏర్పాటు చేయాలి. కానీ ఇలా మిడ్మానేరు ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు వేరే చోట కొత్త కాలనీలు ఏర్పాటు చేసుకుని ఆ గ్రామాల పేర్లతోనే నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారని రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ముంపునకు గురైన గ్రామాల విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. దాదాపు 20 ఊర్ల వరకు ముంపుకు గురి అయ్యినవని, ఆ గ్రామాల ప్రజలు వేరే చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవితం గడుపుచున్నారని, ఆర్డీఓ చేత పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆ గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో గ్రామ సర్పంచ్ పర్యవేక్షణలో సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఆర్డీఓ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రుద్రంగి మండలంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా వచ్చిన కంది విత్తనాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తరే ప్రభలతో ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ కలిసి 100% సబ్సిడీపై రైతులకు అందించారు. సబ్సిడీపై వచ్చిన కంది విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ జడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పంటల్లో అంతర్గత పంటగా కంది పంటను వేసుకోవాలని, 100% సబ్సిడీపై ఉన్న కంది పంటలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి ఒక్క రైతులు అధునాతన పద్ధతిలో పంటను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని అనుష, గ్రామ రైతు బంధు అధ్యక్షులు కేసిరెడ్డి నర్సారెడ్డి, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు రాజిరెడ్డి, వార్డు సభ్యులు చేప్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు కోరుకుంటూ, మరి ఇది సద్వినియోగం చేసుకోవాలని మరోమారు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాం. రైతులకి 100% సబ్సిడీ పైన కంది విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కంది విత్తనాలు రైతులు తమ పత్తిలో కానీ మక్క చేనులో కానీ అంతర్పంటగా సాగు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా రైతులకు, అందరి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పైన నమస్కారం. రైతులందరూ కూడా ఈ కందులను కొనుగోలు చేసి మీరు మీ పంట చేలల్లో ఖచ్చితంగా వీటిని నాటుకునేందుకు ప్రయత్నం చేయండి. మనకు ఇతరమైనటువంటి పంటలు పండించుకుంటూ అధిక లాభాలు పొందే విధంగా కూడా రైతులు ప్రయత్నం చేయాలి. సాటి అయినటువంటి ఒక వ్యవసాయాన్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం చేసుకుంది. కాబట్టి మీరందరూ కూడా కలిసి మన రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంతర్గత పంటలుగా మనము పెసరు, కంది, మినుములు ఇటువంటి వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అవగాహన చేసుకొని ఖచ్చితంగా అంతర్గత పంటగా కందులు పెసరు కలిపి వేసినట్లయితే మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది. అదే ఒక్క పంట మీద మనము వరి ఒకే పంట మీద వేసినట్లయితే అంతర్గత పంట అనేది నశించిపోతుంది. అటువంటి విత్తనాలు మనకు ఫ్యూచర్లో దొరకకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు అంతర్గత పంట పెసలు కందులు వేసినట్లయితే మనకు పప్పుదినుసులు కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులందరికీ వినియోగం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ కేంద్రంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు మాట్లాడుతూ గోహత్యలు నిర్మూలించాలని, మళ్లీ శివాజీ మహారాజ్ పరిపాలించిన హిందూ రాజ్యం రావాలని వారు కోరారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1674 చైత్రశుద్ధ త్రయోదశి సమర్థ రామదాసు
మార్గదర్శకంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ స్థాపన శ్రీ శివాజీ ఛత్రపతి శివాజీ స్థాపించి మౌలాలీల సైన్యాన్ని ఏర్పాటు చేసి దేశ రక్షణకు తను చూపించిన యుద్ధనీతి రక్షణ ప్రజల ప్రాణాలనందరం మన దేశ మన ధర్మ మన సంస్కృతిని రక్షించుకోవడంలో భాగస్వాములమై అందరం వారి మార్గదర్శనాన్ని అనుసరిద్దామని ఈ అవకాశం సందర్భంగా మీ అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. భారత్ మాత దినోత్సవాన్ని జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే శివాజీ జన్మించి దాదాపుగా 1600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను మనం ఇవాళ గుర్తు చేసుకుంటున్నామంటే మన యొక్క హిందూ బంధువులకు ఈ శివాజీ పట్టాభిషేకోత్సవాన్ని జరుపుకోవడాని కోసం మాకు సంతోషంగా ఉంది. దీనికోసం ఆ హిందువులందరూ సంఘటితంగా ఉండి హిందూ సామ్రాజ్యాన్ని అందరం కలిసి మళ్ళీ పునరుద్ధరించుకొని మళ్ళీ ముందుకెళ్లాలని ఆశిస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముల్లపల్లె గ్రామంలోని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డ తరడం దృశ్యాలు చూస్తున్నారు. గంభీరావుపేట మండలం ఇసుక దళారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ మండల రెవెన్యూ శాఖను డిమాండ్ చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గడ్డమీది ప్రసాద్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మేకర్తి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్, బీజేవైఎం జిల్లా సెక్రటరీ శ్రవణ్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి, మురళీగౌడ్ డిమాండ్ చేశారు. దళారులు అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డ దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట అయినటువంటి మల్లుపల్లి గ్రామంలో ఎంఆర్ఓ గారు ఇసుక లేదు అని చెప్పేసి ఇసుక పర్మిషన్ కోసం అడిగినా కూడా ఇసుక లేదు అని చెప్పేసి చెప్పిన తరుణంలో ఈరోజు అక్రమంగా కొంతమంది అధికారుల అండదండలతోని ఇసుక తరలించిన తరుణంలో అది పట్టుబడ్డ దృశ్యం మీరందరూ చూస్తున్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొందరు అధికారులతో చేస్తున్నటువంటి కుమ్మక్కై. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఇసుక క్వారీ అనేది ఇంకా ఎన్ని రోజులు ఇలా సాగుతుంది చెప్పడం జరిగింది. వాటిపై వెంటనే చర్య తీసుకుని ఎడల భాజపా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ మాతకి జై. ఈరోజు గంభీరావుపేట మండలం నాగంపేట విలేజ్ మల్లుపల్లె వాగు ఇన్ని రోజుల నుంచి 2 నెలల నుంచి కూడా ఉష్కలేక జనాలందరు ఇబ్బంది పడుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పదే పదే తిరిగితే కూడా ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అని చెప్పి 2 నెలల నుంచి లాక్డౌన్ పీరియడ్ ఆపి ఇప్పుడు అక్రమంగా గవర్నమెంట్ పనుల కానీ ఎవరికి తెలియకుండా ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి. పర్మిషన్తో తెచ్చుకున్న ఉష్కను సప్లై ఇక్కడ నుంచి ఈ ఇంటి కాడికి ఆ ఇంటికి తీసుకుపోవడానికి కూడా ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి, పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలని చెప్పి మాకు ఆబిర్రు. ఇవాళ ఎటువంటి పర్మిషన్ లేకుండా వాగులకించి ఉష్క దొంగతనం చేసుడు. ఇదానికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాము, ఈసారి మాత్రం ఇది కేస్ చేయకపోతే మాత్రము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. బీజేపీ తరఫున జిల్లా శాఖ తరఫున చెప్తున్నాము, ఖచ్చితంగా ఇదాన్ని మాత్రము ఇష్యూ పెద్ద కేసుడే ఉంటుంది, ఖచ్చితంగా ఇది కేస్ చేయాలి. ఈ మొత్తం 10 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తీసుకొచ్చి ఎంబడే సీజ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కలికోట సూరమ్మ పనులు వెంటనే ప్రారంభించాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కలికోట సూరమ్మ ఫౌండేషన్ స్టోన్ వద్ద నిరసన చేపట్టారు. మేడిపల్లి కదలాపూర్ మండలాలకు సంబంధించిన కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించకపోతే నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తూ ప్రాంత రైతాంగానికి అండగా చెలో జగిత్యాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. దాదాపు 46,000 ఎకరాలకు నీటి పారకం అందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేసి నేటికి 3 సంవత్సరాలు అవుతుందని, ప్రాజెక్టు పనుల గురించి అడగాల్సిన శాసనసభ్యులు 2 సంవత్సరాల నుంచి అందుబాటులో లేక ఇంటి బిడ్డ అనుకుంటే జర్మనీకి ఇంటి అల్లుడుగా మారిపోయిన రమేష్ బాబు గారు లేనటువంటి పరిస్థితిలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండడం మా బాధ్యత అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అబద్ధపు పనిగా ఎన్నికలకు 2-3 నెలల ముందు ఈ శిలాఫలకం వేసిండని మేము భావిస్తూ ఉన్నాం. కానట్టయితే ఈ 3 సంవత్సరాలు ఎందుకు పనులు జరుగుతలేవో ఈ ప్రాంత ప్రజలకు చెప్పమని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా
రాజకీయాలకు అతీతంగా ఎటువంటి బేషుజనుకోకుండా మీరు ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ కలికోట సూరమ్మ కుడి ఎడమ కాలువల ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి। లేనట్లయితే మా కార్యక్రమం నిరసన కార్యక్రమం స్థానిక నాయకత్వం అందరి సహకారంతోటి ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందనే మాట కూడా సందర్భంగా మాట్లాడతాను। ఒకవేళ మీరు ఇప్పటికే మేము దాదాపు 20 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని లేపే నిద్ర లేపే ప్రయత్నం చేసినాం। ప్రతి నెల ఆఖరికి గార్డ్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగానైనా చలనం కలగాలని అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం। లేనట్లయితే వచ్చే నెల 22 నాడ కరోనా పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని లేదా ఇంకో నెల 22 నాడ చెలో జగిత్యాల కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామన్న మాట మనం చెప్తాం। ఈ ప్రాంత రైతాంగం గమనించండి, ఈ ప్రాంతం ఈ యొక్క కుడి ఎడమల కాలువల కింద నాకు ఆది శ్రీనివాస్ గారికి భూమిలే। ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యతగా రాజకీయాల్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మీతో ఉన్నాం, ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యత నిర్వహిస్తే గెలిచిన ఎమ్మెల్యేనేవో ఎక్కడనే ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఆనాడు మాట్లాడిన మాజీ మార్క్పేట్ చైర్మన్ జడ్పీటీసీలో ఎంపీపీలో తలకాయలు ఏడే పెట్టుకుంటారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం। ఇలా మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా మీ ముఖ్యమంత్రితో మీరు మాట్లాడిన ప్రకారంగా ఆ ఫౌండేషన్ స్టోన్ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళుగా ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నాం। ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।